పిల్లల చదువులకు. ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. అండ్ రేపు పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గత హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా, ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ, ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే, మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ, సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు, 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా 100,000 రూపాయల దాకా తీసుకొని పోవడం, అదే కులాంతర పెళ్ళి అయితే గన 120,000 దాకా కూడా తీసుకొని పోవడం, ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని 100,000 రూపాయల దాకా తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే 120,000 దాకా తీసుకొని పోవడం, గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం, వికలాంగులకు, దివ్యాంగులకు అయితే ఏకంగా 150,000 దాకా కూడా తీసుకొని పోయి, ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి, ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే విషయంగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.